<clears throat> Good morning, everybody. I consider it a privilege to be with you this morning. And uh, one second, and me just check this. I'm so happy to uh, be part of the birthday of Moses.

Um, we will see what can be learned from them. actually, I want to see the birthday of Moses himself in the Bible in the can current you introduce yourself brother? sir. My name is Edward Williams. I am speaking from India. I am an evangelist at large okay thank you yeah thank you. that's right <clears throat> So actually, I want to look into the very birthday of Moses and uh, see. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ యాజ్ ఫర్ యాజ్ బ్రింగింగ్ అప్ మోజెస్ ఇన్ టు ఎ గ్రేట్ లీడర్ ఈజ్ కన్సర్న్ మోషే యొక్క పుట్టుకనే చూద్దాం అనుకుంటున్నాను ఆ మోషే యొక్క జన్మం విషయంలో మోషేని ఒక గొప్ప నాయకుడిగా తరబిది చేయటం విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతగా ఉన్నది అనే దానికి ఒక చిన్న భాగాన్ని చూడాలనుకుంటున్నాను ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఈజ్ ద బుక్ దట్ స్పీక్స్ అబౌట్ ద రోల్ ఆఫ్ మోజస్ ద గ్రేట్ మ్యాన్ ద రోల్ మ్యాన్ మోసస్ అండ్ ఈజ్ రోల్ ఇన్ రిడీమింగ్ ఇజ్రలైట్స్ ఫ్రమ్ ది స్లేవరీ ఆఫ్ ఈజిప్ట్ ఐగిప్తీల్ యొక్క బానిసత్వం నుంచి మోషే ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో ఆయన పాత్రను వర్ణించేటువంటి పుస్తకమే నిర్గమాకాండం అండ్ ఇన్ ద ఫస్ట్ సిక్స్ చాప్టర్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ వి యాక్చువల్లీ సీ హౌ దిస్ లో లీడర్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ ఫైనలీ బ్రాడ్ బిఫోర్ ఫర్ మొదటి ఆరాధ్యాయాల్లో ఈ మోషే అనేటువంటి నాయకుణ్ణి దేవుడు ఏ విధంగా సిద్ధపరిచి ఫరో ముందు నిలబెట్టాడో అనేది మనము చూడగలుగుతూ ఉంటాం బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఆల్ ద సిక్స్ చాప్టర్స్ ఐ వాంట్ టు హార్డ్లీ లుక్ ఎట్ టెన్ వర్సెస్ అండ్ సి హౌ దిస్ బాయ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఇన్ టు ఎ గ్రేట్ లీడర్ ఇఫ్ యు హ్యావ్ యువర్ బైబుల్స్ ఓపెన్ విత్ మీ టు ఎక్సోడస్ చాప్టర్ టూ నిర్గమకాండము రెండో అధ్యాయం మనం చూసినట్లయితే మనం చూడగలుగుతాం నా స్ట్రేంజ్ అబ్జర్వేషన్ ఇస్ దిస్ ఎక్సోడస్ చాప్టర్ వన్ ఈజ్ ప్రాబబ్లీ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర మనకి నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో ఉంటుంది దిస్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఈజ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ జోసఫ్ టిల్ ద టైమ్ ఆఫ్ మోజస్ వాస్ బోర్న్ chapter 2 the, the total time duration for chapter 2 is about 80 years vyavadi 80 moses was born and at the age <coughs> at the age of 40 he ran away from uh, egypt and at the age of 80 god encountered him in the burning bush that is third chapter నలభై ఏళ్ళప్పుడు మోసే పారిపోయాడు ఎనభై ఏళ్ళప్పుడు దేవుడు తన్ని మండుచున్న పొదలో కలుసుకున్నాడు సో ఇదంతా కూడా రెండో అధ్యాయంలో జరిగింది మూడో అధ్యాయంలో మనకి బర్నింగ్ బుక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ ఎయిటీ ఇయర్స్ అమాంగ్ దీస్ ఎయిటీ ఇయర్స్ ఐ వాంట్ టు హార్డ్లీ లుక్ అట్ ద ఫస్ట్ త్రీ మంత్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ది ప్రైమరీ ఏజ్ ది 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 యంగ్ ఏజ్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ ఏజ్లో ఇన్ దాట్ ఏజ్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ప్రెడోమినెంట్లీ ద మెసేజ్ టు ద పేరెంట్స్ తల్లిదండ్రులకు ఈ యొక్క వర్తమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఐ విల్ బి రీడింగ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫర్ ద ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ ఓకే నిర్గమాకాండం రెండో అధ్యాయం మొదటి వచనం లేవీ వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాను నవ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ లివ్ ఐ అండ్ టుక్ యాజ్ హీస్ వైఫ్ ఏ లివైట్ ఉమెన్ నవ్ దిస్ ఈస్ ద బుక్ దట్ ప్రడామినెంట్లీ ఇంట్రడ్యూసెస్ మోజస్ దట్ ఈస్ వై ఈవెన్ వెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మోజస్ ద నేమ్స్ ఆఫ్ ద పేరెంట్స్ వర్ నాట్ రివీల్డ్ ఇక్కడ మనకి తల్లిదండ్రుల యొక్క పేర్లు ఇవ్వట్లేదు ఎందుకనంటే ద రైటర్ ద మోజస్ హియర్ వాంటెడ్ టు ప్రిడామినెంట్లీ బ్రింగ్ అవుట్ ద క్యారెక్టర్ ఆఫ్ మోజెస్ మోసే క్యారెక్టర్ని బాగా చూపించాలనుకుంటున్నాడు కాబట్టి తల్లిదండ్రుల పేరు కూడా రాయటానికి పెద్ద ఇంపార్టెంట్ చూపించలేదు దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ నో ద నేమ్స్ ఇన్ ద సిక్స్త్ చాప్టర్ అండ్ ఇన్ అదర్ ప్యాసేజెస్ ఇన్ ద బైబల్ వీ వీ నో దట్ ద పేరెంట్స్ ఆఫ్ మోజెస్ ఆర్ ఎకోబాత్ దట్ ఈస్ మదర్ అండ్ అమ్రామ్ ఈస్ ద ఫాదర్ సో వీ నో దట్ అమ్రామ్ అండ్ హకోబాద్ ఆర్ ద ఫాదర్ అండ్ మదర్ బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ హౌ ద క్యారెక్టర్ ఆఫ్ మోసెస్ ఈజ్ ఎలివేటెడ్ ఏ విధంగా మోషే క్యారెక్టర్ని బాగా ప్రస్ఫుటంగా చూపిస్తున్నారు అనే దాన్ని మనము చూడగలుగుతున్నాం లెట్స్ లుక్ అట్ వర్స్ టు ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండట చూచి మూడు నెలలు వాని దాచను ద ఉమెన్ కన్సీవ్డ్ అండ్ బోరెసాన్ అండ్ వెన్ షీ Uh, saw that he was a fine child. She hid him three months. Now, if you know a little bit of uh, Moses history, we know that Moses had an elder brother and an elder sister. In fact, sister is the eldest and the brother is elder. So when Moses was born, probably Miriam was about six years old and uh, um, um, uh, Aaron was about two or three years old. So that is the situation. బట్ ఇఫ్ యు రీడ్ దిస్ ప్యాసేజ్ మనం ఈ యొక్క ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఈ ఈ మొదటి బాబులాగా ఈ యొక్క విషయాన్ని రాస్తూ ఉన్నారు ఇంతకుముందు ఎవరో పిల్లలు లేనట్లు ఇదే మొదటి బాబు అన్నట్లు రాస్తూ ఉన్నాడు అగైన్ ఎందుకు అని అంటే ద క్యారెక్టర్ ఆఫ్ మోసెస్ హ్యావ్ టు బి ఎలివేటెడ్ మోషే యొక్క ఆ యొక్క వ్యక్తిని బాగా ప్రస్ఫుటంగా చూపించాలి కాబట్టి నో ఇన్ దిస్ ఐ వాంట్ టు లుక్ ఎట్ దిస్ వన్ వర్డ్ అండ్ ప్రాబబ్లీ ట్వెల్ ఆన్ ఇట్ ఫర్ సమ్ టైమ్ ద ఉమెన్ కన్సీవ్డ్ అండ్ బోర్ ఎసాన్ అండ్ వెన్షిసా దట్ ఈ వాజ్ ఎ ఫైన్ చైల్డ్ she hid him త్రీ మంత్స్ ఆ స్త్రీ గర్భవతి అయ్యే కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచను సుందరుడై ఉండుట చూచి అనేటువంటి మాట ఇట్ ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఆర్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ యాక్స్ చాప్టర్ సెవెన్ వర్ ట్వంటీ అపోసల కార్యం ఏడో అధ్యాయం ఇరవయో వచనంలో ఏముంటుందంటే ఆ కాలముందు మోసే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడేను అట్ దాట్ టైం మోజెస్ వాస్ బాన్ అండ్ హీ వాస్ బ్యూటిఫుల్ ఇన్ గాడ్స్ ఇన్ గాడ్ సైడ్ దివ్య సుందరుడు అంటే దేవుని యొక్క దృష్టిలో సుందరుడు దేవుని యొక్క దృష్టిలో తల్లిదండ్రుల యొక్క దృష్టిలో కాదు సో దాట్ ఈజ్ ద మీనింగ్ సో ఇదే వర్డ్ని మనము హీబ్రూస్ చాప్టర్ లెవెన్ వస్ ట్వంటీ త్రీలో చూస్తే మోషియా పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువుడు సుందరుడై ఉండేటో చూచి విశ్వాసము బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టి బై ఫెయిత్ వెన్ ఈ వాజ్ బాండ్ బై ఫెయిత్ మోసస్ వెన్ ఈ వాస్ బాండ్ వాజ్ హిడెన్ ఫర్ త్రీ మంత్స్ బై హిస్ పేరెంట్స్ బికాస్ దే సా దట్ చైల్డ్ వాస్ బ్యూటిఫుల్ అండ్ దే వర్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ద కింగ్స్ ఎడిక్ట్ నా వాట్ ఈస్ ద కింగ్స్ ఎడిక్ట్ ఎట్లా అంటే ఆ టైంలో ద బాయ్ బేబీస్ కనుక పుడితే కనుక ద ఆర్డర్ వాజ్ రైట్ ఎట్ దట్ డెలివరీ పాయింట్ ద బాయ్ బేబీ షుడ్ బి కిల్ ఒకవేళ మొగ శిశు పుడితే కనుక అక్కడే పురిటి దగ్గరే వాడిని చంపేయాలి సో బట్ హియర్ దిస్ ఇస్ ద హోల్ సీన్ ద సీన్ ఇస్ దిస్ దాట్ ఎక్కువ బాద్ వెన్ షీ డెలివర్డ్ మోజెస్ ఆమె డెలివర్ చేసినప్పుడు షీ మస్ట్ బి హోల్డింగ్ మోజెస్ ఇన్ హర్ హ్యాండ్స్ ఆమె యొక్క చేతుల్లో ఎలా పట్టుకొని ఉన్నది ప్రాబబ్లీ ఎకబాద్ వాజ్ హోల్డింగ్ లైక్ దాట్ అండ్ అమ్రామ్ వా స్టాండింగ్ బిసైడ్ అండ్ షీ మైట్ ఆఫ్ స్టేట్ మేడ్ మేడే స్టేట్మెంట్ ఆమె ఒక మాట చెప్పున్నది ఏమనంటే అండి ఈ బాబు దేవుని యొక్క కళ కలిగిన వ్యక్తిగా లేడు దేవుని యొక్క దృష్టిలో ఒక మంచి నాయకుడు అయ్యేటట్టు లేడు దట్ ఈస్ వాట్ షీ మైట్ ఆఫ్ సాట్ ఆ విధంగా ఆమె చెప్పున్నది సో దాట్ ఈజ్ కాల్డ్ ఎన్ విజన్ దాన్ని దర్శనము అని అంటారు వెన్ షీ లుక్డ్ అట్ ద బేబీ వెన్ ద పేరెంట్స్ లుక్డ్ అట్ ద బేబీ దే హ్యాడ్ ఎ డ్రీమ్ దే హ్యాడ్ ఎ విజన్ దే హ్యాడ్ ఎ డిజైర్ వాళ్ళకు ఒక కోరిక వాళ్ళకి ఒక దర్శనము వాళ్ళకి ఒక ఆలోచన ఈ బిడ్డ దేవునికి ఉపయోగపడేటువంటి బిడ్డ దిస్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ బై గాడ్ దిస్ దిస్ గాడ్ ఈజ్ దిస్ బేబీ ఈజ్ స్పెషల్లీ గివన్ బై గాడ్ ఈ ఈ బిడ్డను దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు సో దాట్ ఈస్ ది దట్ ఈస్ ద ఐ సైట్ దేవర్ హ్యావింగ్ వాళ్ళకి అలాంటి కనుదృష్టి ఉన్నది అందుకనే అలాంటి కనుదృష్టితో వాళ్ళు చూశారు ఫస్ట్ ప్రాబబ్లీ ఎకోబాద్ మైట్ హ్యావ్ సీన్ అండ్ దాన్ని చూసి ఈ బాబుని నేను చంపకూడదు నేను దాచిపెట్టాలి ఆ విధంగా ఆమె ఆలోచించడం ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ దిస్ బేబీ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ చైల్డ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ వీ విల్ డై అవసరమైతే మేము చచ్చిపోతాం ఎందుకనంటే కింగ్ ఆర్డర్డ్ దట్ ఆల్ ద మేల్ బేబీ షుడ్ బిల్ కిల్డ్ ప్రతి మొగబిడ్డను చంపేయండి అని రాజ ఆజ్ఞ ఉన్నది ఒకవేళ ఆ రాజ్య ఆజ్ఞ కనుక ఉల్లంఘిస్తున్నట్లయితే ద ద కాన్సిక్వెన్స్ ఈజ్ ద హోల్ ఫ్యామిలీ విల్ బి కిల్డ్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తారు దట్ ఈస్ ద సిట్యువేషన్ అండ్ వాట్ ఎకోబాత్ అండ్ ఎకోబాద్ థాట్ వాజ్ దిస్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ దిస్ బేబీ నేను ఈ బిడ్డను చంపదలుచుకోలేదు సో ఎంత సీరియస్ డ్రీమో ఆలోచించండి ఎంత సీరియస్ ప్లానో ఆలోచించండి నా వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ దిస్ వెన్ వీ హ్యావ్ చిల్డ్రన్ దేవుడు మనకి పిల్లలు ఇచ్చినప్పుడు రైట్ వెన్ వీఆర్ హోల్డింగ్ దోస్ చైల్డ్ దట్ చైల్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్ మన చేతుల్లో పట్టుకున్నప్పుడు యూజువల్గా మనకి కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి నానమ్మలాగా ఉన్నాడు తాతయేలాగున్నాడు అమ్మమ్మలాగా ఉన్నది సో దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ వీ మేక్ వీడు తాతేలాగా మంచి కవ్ అవుతాడేమో అమ్మమ్మలాగా బాగా రాస్తాడేమో వి మేక్ స్టేట్మెంట్స్ లైక్ దట్ దట్స్ ఓకే ఐమ్ నాట్ అగైన్ ఆఫ్ దేవుని బిడ్డగా నీ చేతుల్లో ఉన్నటువంటి బిడ్డను చూడగలిగితే కనుక ఈ బిడ్డ దేవుని బిడ్డ బిడ్డ అవ్వాలి ఈ ఎదిగి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఈ బిడ్డ దేవునికి సేవకుడు అవ్వాలి ఐ డోంట్ మీన్ దట్ హీ బికమ్స్టర్ వాట్ ఐ మీన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ దింగ్ దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క ఆ యొక్క కోటలో ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా ఉండాలి తోటలో సో దట్ షుడ్ బి యువర్ డ్రీమ్ ఆ విధంగా పెంచటం అనేది దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ వీళ్ళు ఆ విధంగా చూశారు అందుకనే వాళ్ళు దాచిపెట్టడానికి ఇష్టపడ్డారు దాట్ ఈస్ ద రీజన్ దే వాంటెడ్ టు హైడ్ అండ్ ద సెకండ్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ దిస్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎకోబాద్ హుసా ప్రాబబ్లీ ఎకోబాత్ అలా చూసింది ఏమని దట్ మోజస్ ఈజ్ గాడ్స్ చైల్డ్ అని దేవుని బిడ్డ అని దివ్యమైనటువంటి సుందరుడు అని అంటే దేవు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ సౌందర్యం ఉన్నదని ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ హ్యాండ్సమ్నెస్ ఇట్ ఈస్ నాట్ కొంతమంది పిల్లలు చూసినప్పుడు క్యూట్ అని అంటాం సో దాట్ ఈస్ నాట్ వాట్ దే వాంటెడ్ టు సే దాట్ వాట్ దే వాంట్ సే దిస్ 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 బేబీ హ్యాస్ ఎ గాడ్లీ గ్లో దైవికమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క గ్లో కనబడుతుంది ఆ యొక్క వెలుగు కనబడుతుంది సో వీ మస్ట్ వీ మస్ట్ రేజ్ హిమ్ ఫర్ గాడ్ దేవుని కోసం ఈ బిడ్డను పెంచాలి సో అది ఎక్కువ బాధకు వచ్చింది అండ్ షీ మైట్ షేర్డ్ ఇట్ విత్ అమ్రామ్ ఏమండి ఈ బాబుని చంపొద్దండి ఎందుకే ఎందుకు ఎందుకు అని అంటే ఇటు చూడండి ఎలా ఉన్నాడు దేవుని యొక్క కళ కనబడుతుందండి దెర్ ఈజ్ గాడ్లీ గ్లో ఆన్ హీస్ ఫేస్ గాడ్ విల్ యూస్ హిమ్ అండి గాడ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్ హిమ్ సో విల్ నాట్ కిల్ దిస్ బేబీ వీ విల్ రేస్ దిస్ బేబీ అని ఉంటారు అండ్ ప్రాబబ్లీ బోత్ ఆఫ్ దమ్ మైట్ హ్యావ్ కమ్ టు ఎ కన్సెన్సెస్ వాళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చి ఉంటారు వెల్ విల్ టేక్ రిస్క్ మనం రిస్క్ తీసుకుందాం మన ఇద్దరం కలిసి ఈ యొక్క బేబీని పెంచుదాం నా ఇన్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాంగిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి యాంగిల్ ఏంటి అని అంటే మొట్ట మొట్టమొదటిది యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ దెమ్ వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దెమ్ మనం వాళ్ళ కోసం ఒక దర్శనము కల్గొండాలి వాళ్ళ కోసం ఒక ప్రణాళిక కలగొండాలి డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ బట్ వాట్ ఐఎమ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే యాజ్ గాడ్లీ పేరెంట్స్ దైవికమైనటువంటి తల్లిదండ్రులుగా నీడ్ టు హ్యావ్ ఎ గాడ్లీ విజన్ దైవికమైనటువంటి దర్శనము మీకు ఉండాలి సో దాట్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఐ నో లాడ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్ డూ హ్యావ్ సచ్ అ విజన్ ఫర్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లల కోసం అలాంటి దర్శనం ఉన్నదా అండ్ అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దిస్ విజన్ ఆర్ దిస్ డ్రీమ్ ఆఫ్ అమ్రామ్ అండ్ ఎకబాద్ వాజ్ సో సీరియస్ ఎంత సీరియస్ అంటే దె వర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్ వాళ్ళు తమ ప్రాణాన్ని బరిగా పెట్టడానికి ఇష్టపడ్డారు దేవర్ రిస్కింగ్ దేర్ లైఫ్ దట్ మీన్స్ దే హ్యావ్ టేకిన్ ద హోల్ కేస్ వెరీ 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 సీరియస్లీ రైజింగ్ అప్ చిల్డ్రన్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ వి జనరల్లీ డోంట్ గివ్ దట్ ప్రయారిటీ పర్టికులర్లీ పీపుల్ లివింగ్ ఇన్ ద వెస్ట్రన్ వరల్డ్ పాశ్చాత్య దేశాల్లో జీవించేటువంటి వాళ్ళలో యూజువల్గా రైజింగ్ అప్ చిల్డ్రన్ ఈజ్ నాట్ గివెన్ దాట్ ప్రామినెన్స్ అంత ప్రాధాన్యత ఇవ్వరు ఏం చేస్తారు అని అంటే కనుక డే కేర్ సెంటర్లో పెడతారు లేకపోతే నానమ్మ అమ్మమ్మ ఎవరో వస్తారు వాళ్ళ చేతుల్లో పడేస్తారు అండ్ ఐ హెవ్ టు గో ఫర్ మై జాబ్ ఐఎమ్ సారీ టు మేక్ దిస్ స్టేట్మెంట్ ద రీజన్ ఇస్ దిస్ ది ది ఇనిషియల్ డేస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ దే ఆర్ కాల్డ్ ద ఫార్మేటివ్ డేస్ వాటిని పిల్లలు యొక్క పర్సనాలిటీ బిల్డప్ అయ్యేటువంటి దినం అది పిల్లలు యొక్క వాళ్ళ యొక్క ఆలోచన శైలి బిల్డప్ అయ్యే ఏం ఆలోచన శైలి సార్ మొదటి సంవత్సరంలో ఏం డెవలప్ అవుతుంది యు మైట్ బీ సేయింగ్ దట్ ఐఎమ్ సో సారీ దాట్ ఈస్ ద ఏజ్ వేర్ ద సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ డెవలప్డ్ ఇఫ్ ఎ బేబీ ఈజ్ క్యారీడ్ ఇఫ్ ఎ బేబీ ఇస్ లవ్డ్ ఇఫ్ ఎ బేబీ ఇస్ అటెండెడ్ ఎలాట్ ఇన్ దోస్ డేస్ బై ద పేరెంట్స్ నాట్ బై ఎనీబడి ఎల్స్ బై ద పేరెంట్స్ డూ యూ నో హీ ఫీల్స్ దట్ హీస్ బీన్ లవ్డ్ ద బేబీ ఫీల్స్ ఆ బిడ్డ నేను నా తల్లిదండ్రుల చేత ప్రేమించబడుతున్నాను అనేటువంటిది దాట్ విల్ బి దర్ లైఫ్లాంగ్ జీవితాంతం అది ఉంటుంది జీవితాంతం అది ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ సో దే డిసైడెడ్ టు టేక్ రిస్క్ ప్రాబబ్లీ వీ నీడ్ టు టేక్ రిస్క్ మేబీ ఒక్క జీతంతోనే బతుకుదాం మనం కొంచెం కష్టం అవ్వచ్చు బట్ ఐ వాంట్ టు గివ్ టైమ్ టు మై బేబీ నేను టైం ఇస్తాను నేను జాబ్ చేస్తాను మీరు టైం ఇవ్వండి వీ నీడ్ టు టేక్ ఆ పొజిషన్స్ వీ నీడ్ టు గివ్ టైమ్ టు అవర్ చైల్డ్ మై ఫ్రెండ్స్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ టైమ్ టు యువర్ చైల్డ్ ఇన్ ద ఫార్మేటివ్ ఏజెస్ దర్ విల్ బి నో ప్రాబ్లం ఫర్ యూ వెన్ ద చైల్డ్ రీచెస్ ద టీనేజ్ లాడ్ ఆఫ్ పేరెంట్స్ దే డోంట్ గివ్ టైమ్ టు ద చిల్డ్రన్ వెన్ ద ఫార్మేటివ్ స్టేజెస్ వాళ్ళు ఎదుగుతున్నటువంటి ఆ చిన్న పసికందుగా ఉన్నప్పుడు సమయాన్ని ఇవ్వరు అందుకనే టీజే టీనేజ్లోకి లోకి వచ్చేటప్పటికి పాస్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఏళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మా అబ్బాయి గురించి చేయండి సార్ మా అమ్మాయి గురించి ప్రారంభించండి యూ ప్రే ఫర్ మై సన్ యూ ప్రే ఫర్ మై డాటర్ డూ యూ నో వై బికాస్ అట్ ద రైట్ టైం యు హ్యావెన్ గివెన్ ద డ్యూ అటెన్షన్ ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆ టైంలో ఇవ్వలేదు అండ్ దాట్స్ వై యు గో అరౌండ్ ఎవ్రీ సో దట్ టైమ్ ఈస్ స్టిల్ దేర్ ఇంకా సమయం ఉన్నది అండ్ యూ నీడ్ టు గివ్ అటెన్షన్ దట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళిద్దరూ కూడా ఒకటే అయిపోయారు ఫాదర్ అండ్ మదర్ హ్యాస్ బికమ్ వన్ వాళ్ళిద్దరు కూడా ఒకటే అయిపోయారు అండ్ అమ్రామ్ హ్యాజ్ బికమ్ వన్

సో అలాంటి పరిస్థితుల్లో డూ యు నో ది ఇంపాక్ట్ విల్ ఫాలో ఆన్ ద చైల్డ్ ద ఇంపాక్ట్ విల్ ఫాలో ఆన్ ద చైల్డ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద రియాక్షన్ ఆఫ్ ద చైల్డ్ మీరు ఆ బిడ్డ యొక్క స్పందన చూడాలి అనుకుంటే వాడు ఐదు నెలలు ఉన్నప్పుడు ఆరు నెలలప్పుడు మంచం మీద పడుకోబెట్టి మీ ఇద్దరు గట్టి గట్టి కలుసుకోండి హీ విల్ క్రై ఇఫ్ యూ షౌట్ అట్ ఈచ్ అదర్ దట్ ఫెలో విల్ క్రై హీ హీ క్యాన్ సెన్స్ వాడు ఫీల్ అవుతాడు సెన్స్ అవుతాడు ఎస్ దర్ ఇస్ సమ్ ప్రాబ్లం అనేసి హీ విల్ బీ ఏబుల్ టు సెన్స్ ఇట్ సో మై ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ టు రైజ్ అప్ అవర్ చిల్డ్రన్ మన బిడ్డలను దేవుని యొక్క భక్తిలో పెంచడానికి దేవుడికి ఉపయోగపడేటువంటి సాధనాలుగా పెంచటానికి తల్లిదండ్రులు ఒకటిగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ ద కన్సీవ్ ద ఉమెన్ కన్సీవ్డ్ అండ్ బోరెస్ అండ్ వెన్ she saw that he was fine చైల్డ్ she hid him త్రీ మంత్స్ ఆ స్త్రీ గర్భవైత్యే కుమార్ని కానీ వాడు సుందరడేటట్టు చూచి మూడు నెలలు వానిని దాచను దెన్ వాట్ హ్యాపెన్ తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమను కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి యొడ్డున జమ్ములో వాని దానిని ఉంచగా Uh, when she could could uh, when she could hide him no more no longer, she took for him a basket made of bulrushes and daubed it with uh, bitumen and pitch and she put the child in it and placed it among the reeds by the river bank. Now, not only the parents but also the elder sister and the elder brother might have played a role. Thalidandle akka. అన్న కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మోజెస్ని పెంచడం విషయంలో ఫస్ట్ త్రీ మంత్స్లో ప్లే చేసి ఉంటారు ప్రాబబ్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్ బోత్ యారన్ అండ్ మిరియం వర్ సో డిసిప్లిన్డ్ అండ్ ఒబీడియంట్ చిల్డ్రన్ వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి విధేయత కలిగినటువంటి పిల్లలు ప్రాబబ్లీ దేవర్ ఇన్స్ట్రక్టెడ్ లైక్ దిస్ వాళ్ళకి ఈ విధంగా చెప్పండి ఉంటారు హే డోంట్ టెల్ ఎనీ దట్ యు హ్యావ్ ఎ లిటిల్ బ్రదర్ ఎవ్వరికీ చెప్పొద్దు నీకు చిన్న తమ్ముడు ఉన్నాడని డ్యూ నో వై ఎందుకని చెప్పద్దు తెలుసా ఇఫ్ దే టెల్ మమ్మీకి ఒక బాబు పుట్టాడు అని బయట వాళ్ళకి చెప్తే కనుక అండ్ స్లోలీ ద న్యూస్ గోస్ టు ది 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 అథారిటీస్ అండ్ దే విల్ కమ్ అండ్ దె అటాక్ సో దే షుడ్ నాట్ టెల్ ప్రాబబ్లీ దే దే కెప్ క్వైట్ ఐ డోంట్ నో దే మైట్ హస్ట్ సెడ్ వీ హ్యావ్ ఎ బేబీ అండ్ నెవర్ రివీల్ ద జెండర్ వాళ్ళు మాకు మాకు ఒక బిడ్డ పుట్టాడు అనేసి జెండర్ మగబాబో ఆడపాపో చెప్పకుండా వదిలేశారేమో ఐ డోంట్ నో బట్ దే ప్లేడ్ ఎ రోల్ వాళ్ళొక పాత్రను పోషించారు మై ఫ్రెండ్స్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెన్ వీ హ్యావ్ గాడ్లీ పేరెంట్స్ దైవికమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఒబీడియన్స్ అండ్ డిసిప్లిన్ విధేయత క్రమశిక్షణ అండ్ దాట్ ఈజ్ వాట్ గివెన్ టు ద కిడ్స్ అది మోజెస్కి ఇంకా అప్పటికే రాలేదు కానీ బట్ హీ గ్రూఅప్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫ్యామిలీ అలాంటి కుటుంబంలో మోజెస్ పెరగటం అనేది జరిగింది డీనో వై యామ్ ట్రైంగ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్ మోజెస్ డెఫినెట్లీ బికెమ్ ఎ గ్రేట్ లీడర్ మోషే ఒక గొప్ప నాయకుడు అయ్యాడు బట్ హీ నీడెడ్ దిస్ కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఇలాంటి పెంపకం అవసరమైంది జీజస్ ఈస్ గాడ్ హూ బికేమ్ హ్యూమన్ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆయన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు శరీరధారి ఈ లోకంలోకి వచ్చాడు బట్ హీ నీడెడ్ ఎ బ్యూటిఫుల్ లేడీ కాల్డ్ మేరీ అండ్ అండ్ ఒబీడియంట్ జోసెఫ్ జోసఫ్ అలాంటి ఫ్యామిలీలోనే అది సాధ్యమైంది అండ్ జెకరే అండ్ ఎలిజబెత్ సచ్ అ గాడ్లీ ఫ్యామిలీ బ్రాట్ ఇన్ జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ వెన్ వీల్ లుక్ అట్ ఎ క్యారెక్టర్ లైక్ శామ్యుయవ్ అండ్ హీ నీడెడ్ ఎ మదర్ లైక్ హన్న హూ వాజ్ వెరీ ప్రేయర్ఫుల్ నో వెన్ యుక్ ఎట్ దీస్ క్యారెక్టర్స్ ఈ గొప్ప వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఎందుకయ్యారంటే వాళ్ళ తల్లి తండ్రులు లేకపోతే తల్లి తండ్రి దే ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ఫార్ యాజ్ ద రిలేషన్ విత్ గాడ్ ఇస్ కన్సర్న్ దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోల్చారు కలిగి ఉన్నారు సుజానా చిల్డ్రన్ మదర్ ఆఫ్ నైన్టీన్ చిల్డ్రన్ పంతొమ్మిది మంది పిల్లలకు ఆమె తల్లి అండ్ సమ్ చిల్డ్రన్ డైడ్ అండ్ బతుకున్నటువంటి వాళ్ళ గురించి డీనో నో వాట్ షీ డిడ్ షీ యూస్ టు ప్రే ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అంట అండ్ వెన్ దే గ్రూఅప్ ప్రతి బిడ్డ కోసం అరగంట సేపు ప్రార్థన చేసేదంట తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి స్కూల్స్కి కాలేజెస్కి వేరువేరు చోట్లకి వెళ్ళినప్పుడు షీ యూస్ టు రైట్ ఇండివిజువల్లీ లెటర్స్ టు ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఆమె ఉత్తరం రాసేదంట ప్రతి ఒక్కరికి ఆమె ఉత్తరం రాసేది విత్ గాడ్లీ వర్డ్స్ దైవికమైనటువంటి వచనాలు పెడుతూ ఆమె ఉత్తరాలు రాస్తుండే దట్స్ హౌ షీ వాస్ ఏబుల్ టు బ్రింగ్ జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ జాన్ వెస్లీ చార్ల్స్ వెస్లీ అనేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు రావడానికి కారణం ఏంటి అని అంటే షీ వాజ్ ప్రేయర్ఫుల్ థింక్ అబౌట్ అగస్టీన్ అగస్టీన్ వాజ్ ఎ గ్రేట్ గ్రేట్ థియోలాజియన్ క్రైస్తవత్వానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దైవ జ్ఞాన దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అగస్టిన్ అని చెప్పాలి అయితే ఆ అగస్టిన్ చాలా దుర్మార్గుడు దుష్టుడు అలాంటి అగస్టిన్ అలాంటి దైవికమైనటువంటి వ్యక్తి ఎందుకు అయ్యాడు తెలుసా ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ మదర్ కాల్డ్ మొనికా మొని ఇట్స్ బికాస్ ఆఫ్ మొనికా వీ హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ థియోలాజియన్ ఇన్ అగస్టిన్ మై ఫ్రెండ్స్ క్యాన్ లుక్ ఎట్ యువర్ చైల్డ్ బాయ్ గర్ల్ బాయ్ ఆర్ గర్ల్ నీ చేతుల్లో లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి బాబుని పాపని చూసి రైట్ నో ఎట్ దిస్ టైమ్ కెన్ యూ సే లైక్ దిస్ వెల్ దిస్ చైల్డ్ షుడ్ బికమ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఈ బిడ్డ దేవుని చేతిలో ఒక అద్భుతమైనటువంటి సాధనం అవ్వాలి అలా అనుకుంటే సరిపోదు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం యూ హ్యావ్ టు టేక్ రిస్క్ యు హ్యావ్ టు గివ్ టైం ఎకబాద్ అమ్రామ్ అలా చేశారు అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్స్ దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఆర్ వీ ఏబుల్ టు డూ లైక్ దట్ రిగార్డింగ్ అవర్ చిల్డ్రన్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వీ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సోర్స్డ్ మనం జీవిస్తున్నటువంటి ఈ లోకము ఎలాంటిది అంటే ప్రతి దాన్ని వేరేవాడికి అప్పగిస్తాం ఈవెన్ రేజింగ్ అప్ చిల్డ్రన్ బట్ రిమెంబర్ వన్ థింగ్ చిల్డ్రన్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ టు అస్ పిల్లలు దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం వీ కాన్ గివ్ దెమ్ ఇన్ టు సంబడీస్ హ్యాండ్ అండ్ సే కెన్ యూ రేస్ దమ్ ఆఫ్ ఫర్ మీ నన్ను నా కోసం వాళ్ళని పెంచగలుగుతావు అని అనలెర్ అనలెర్ వీ నీడ్ టు గివ్ టైమ్ ఐ నో ప్రాక్టికల్లీ దెర్ ఆర్ మెనీ డిఫికల్టీస్ మెనీ డిఫికల్టీస్ బట్ యూ నీడ్ టు టేక్ రిస్క్ లుక్ ఎట్ దిస్ ఫ్యామిలీ దె టు రిస్క్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ యాక్సెప్టింగ్ డెత్ అండ్ వెన్ దె వర్ నాట్ ఏబుల్ టు కీప్ ద బేబీ ఫర్దర్ ఇంకా మేము బేబీని ఉంచలేము అనుకున్నప్పుడు వాట్ ద డిసైడెడ్ వాస్ దిస్ హియర్ కమ్స్ ది ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలివితేటలు వచ్చాయి ఈ బాబుని చంపేయద్దు ఈ బాబుని ఒక బుట్లో పెడదాం దాన్ని నైల్ నదిలో పెడదాం అండ్ థింక్ అబౌట్ దిస్ వర్డ్ బిటోమిన్ బిటమిన్ బిటమిన్ అనేది దేంట్లోంచి వస్తుంది ఆయిల్ నుంచి వస్తుంది ఆయిల్ నుంచి ఫస్ట్ వచ్చేది పెట్రోల్ తర్వాత డీజిల్ తర్వాత కెరోసిన్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ అండ్ ఫైనల్లీ వీ గెట్ బిటమిన్ ఓకే అండ్ బేస్డ్ ఆన్ దిస్ వర్స్ బేస్డ్ ఆన్ దిస్ వర్స్ ద వాజ్ ఎ కంపెనీ బై నేమ్ బర్మ

But they said, prob probably these are the location. And uh, when he uh, put that uh, seismograph machine, he found out at one place uh, that there should be oil. When they dug, they got oil at a very low depth. oil All because of this worse bitumen. My, my friends, that that is uh, mm, one interesting fact probably that can make you to think seriously. So, but the whole issue is this they don't want to kill the baby, they want to still take a chance. We will do what we, we can and rest, <coughs> we will leave it into your hands. So, what all these people did, I'm, I'm going to read from verse 3 onwards uh, the whole story, and we will find out what all these people did. When she could hide no, him no more, she took for him a basket made of. Bul bulrushes, and dubbed it with bitumen and pitch. she put the child in it and placed it among the reeds by the river bank, and his sister stood at a distance to know what would be done to him. now the daughter of pharaoh came down to bathe at the river. while her young woman walked beside the river, she saw the basket among the reeds, and sent her servant woman, and she took it. when she opened it, she saw the child, and behold the baby was crying she took pity on him and said this is one of the hebrew children then his sister said to pharaoh's daughter shall i go and call you a nurse from hebrew woman to nurse the child for you and the pharaoh's daughter said to her go so the girl went and called the child's mother and pharaoh's daughter said to her take this child away and nurse him for me i will give you your wages so the woman took the child and nursed him and when the child grew older older she brought him to pharaoh's daughter and he became her son షీ నేమ్డ్ హిమ్ మోజెస్ బికాస్ షీ సెడ్ ఐ డ్రూ హిమ్ అవుట్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూ రీడ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ యూ యూ షుడ్ గెట్ గూస్ బంప్స్ ఎందుకనంటే నీకు నిక్కపడుచుకోవాలి ఎంటుకొలు ఎందుకంటే అంత ఉత్కృష్టంగా ఉండదు తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటం అను కీలును పూసి అందులో ఆ పిల్లవాని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తును ఒక దాన్ని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాన్ని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హిబ్రీల పిల్లల్లో ఒకడనను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని ఒత్తునా అనను అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాణ్ణి పాలిచ్చి పెంచు నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డ తీసుకొని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చను అతడు ఆమెకు కుమారుడైను ఆమె నీటిలో నుండి అతన్ని తీసి తిన చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టారు ఐ నో ఇట్స్ ఎర్ లాంగ్ నెరేషన్ బట్ ద రీజన్ ఐ గెవ్ ద హోల్ నెరేషన్ ఇస్ దిస్ బికాస్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ ఫ్యూ థాట్స్ అండ్ వైండ్ ఇట్ ఆ నో లెటెస్ట్ ట్రై టు సీ వాట్ ఆల్ దిస్ ఉమెన్ హ్యాస్ డన్ ఈ స్త్రీ పురుషులు అమ్నోన్ కానీ ఎకోబాద్ కానీ వాళ్ళు చేసింది ఏంటి మిరియామ్ కానీ అహరోన్ కానీ వాళ్ళు చేసిందేంటి మోషే కోసం దేవుడు చేసిందేంటి ఈ రెండు కూడా మనం చూసి వాట్ ఈస్ ద లెసన్ మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో మనం నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోజెస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏమేమి చేశారు చూద్దాం నెంబర్ వన్ ఇక మేము దాచిపెట్టలేము అని అనుకున్నారు సో దే డిసైడెడ్ నాట్ టు కిల్ చంపకూడదు అని అనుకున్నారు వీ విల్ నాట్ కిల్ వీ విల్ అలౌ గాడ్ టు హ్యాండిల్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము చేయాల్సిందంతా చేసి దేవుడి చేతులకి అప్పగించడం చాలా ఇంపార్టెంట్ మనం చేయాల్సింది చేయకుండా దేవుడికి అప్పగిస్తే కనుక దట్ ఈస్ ఎస్కేపిజం We do not do what we have to do, but we leave it to God. That's escapism. But we do our our role, and we depend on God. That is working in partnership with God. devudu meda aadhar adi devudu There are some people they don't have God at all. Everything they want to have, take it on their head. ప్రతిదీ కూడా వాళ్ళు మీద తీసుకుంటారు దేవుణ్ణి పక్కా పడేస్తారు దే హ్యావ్ లాట్ ఆఫ్ హార్టెక్స్ వాళ్ళలో చాలా మందికి రకరకాలైనటువంటి తలనొప్పులు ఉంటాయి రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి వాయ్ ఎందుకు అని అంటే కనుక ద సింపుల్ రీజన్ ఇస్ దిస్ దే 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 ఆర్ నాట్ ఇంక్లూడింగ్ గాడ్ ఇన్ ఇట్ బట్ హియర్ దే ఇంక్లూడెడ్ గాడ్ దే టుక్ రిస్క్ వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడతారు సో వాట్ దే డిడ్ వాస్ దిస్ ఏం చేయదలుచుకున్నాను ఒక బుట్టను తీసుకొచ్చారు దే బ్రాట్ ఏ బాస్కెట్ అండ్ ఆ బాస్కెట్కి లోన్ అంతా కూడా జిగటమన్ను పూశారు అండ్ ద సాఫ్ట్ సాయిల్ అండ్ దెన్ దే అప్లైడ్ బుటమిన్ వాళ్ళు తారు కీలును పూచారు సో దాట్ ద వాటర్ మే నాట్ లీక్ ఇన్ లోనకి నీళ్లు రాకుండా అండ్ ద పుట్ ద బేబీ ఇన్సైడ్ దాట్ ఆ బేబీని దాంట్లో పెట్టారు అండ్ దే పుట్ ద బాస్కెట్ ఇన్ ద రివర్ నైల్ నైల్ నదిలో ఆ యొక్క బాస్కెట్ని పెట్టారు సో దిస్ ఈజ్ వన్ పార్ట్ అండ్ ద సిస్టర్ మిర్యామ్ సిక్స్ ఇయర్ ఓల్డ్ గర్ల్ వాజ్ ట్రైన్ అండ్ ద గర్ల్ వాజ్ ట్రైన్ టు స్టాండర్ ఆ యొక్క ఆరు సంవత్సరాలు అక్కని ట్రైన్ చేశారు ఎందుకని ఎయి నువ్వు అక్కడే ఉండి చూస్తూ ఉండు చూస్తూ ఉండు అంతే అండ్ దెన్ ఫరోజ్ డాక్టర్ కేమ్ ఫరో కుమార్తో వచ్చింది స్నానానికి చెలకత్తులతో వచ్చింది ద బేబీ వాజ్ క్రాయింగ్ ప్రాబబ్లీ షీ ద అటెన్షన్ వాస్ డ్రాన్ ఆ బాస్కెట్లో ఏముందో చూడండి తీసిరండి అని అన్నారు ఆ బాస్కెట్ తీసుకొచ్చారు మిరియం వర్ స్టిల్ వాచింగ్ మిరియం అంతా దూరం నుంచి చూస్తూ ఉంది ఆ బేబీని ఫరో కూతురు పట్టుకొని ఎయి వీడి హిబ్రీడే ఆ మాట వినబడిన ఉంటుంది వీడి హిబ్రీడే ఆ మాట వినబడిన ఉంటుంది అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది ద మూమెంట్ ఫరోజ్ డాటర్ శాడ్ హెయి దిస్ బేబీ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద హిబ్రూ ఉమెన్ అని ద మూమెంట్ షీ సాడ్

మా యొక్క జాతిలో చాలామంది తల్లులు ఉన్నారు పిల్లల్ని కన్నారు పిల్లల్ని చంపేశారు కాబట్టి దే క్యాన్ గివ్ మిల్క్ మా యొక్క వంశాలలో చాలామంది తల్లులకి మెనీ మదర్స్ దే గేవ్ బర్త్ టు బేబీ బాయ్స్ అండ్ ద బేబీ బాయ్స్ వర్ కిల్డ్ సో దే క్యాన్ గివ్ మిల్క్ క్యాన్ ఏ బ్రింగ్ ఎ నర్స్ ఫర్ యువర్ బేబీ నీ ఈ బిడ్డ కోసం నేను ఒక నర్స్ని తీసరాగాను దాట్ వాస్ హౌ షీ వాజ్ ట్రైన్డ్ షీఈస్ నాట్ టెలింగ్ ఎ లాయ్ ఆమె అబద్ధం ఏం బట్ షీ ఈజ్ వెరీ వెరీ వెల్ ట్రైన్ ఆమె చాలా అద్భుతంగా ట్రైన్ చేయబడింది అండ్ ఫరోస్ డాట్రసెస్ ఓకే గో అండ్ డూ ఇట్ అండ్ ఇమీడియట్లీ దట్ బాయ్ వాజ్ గివెన్ టు హిజ్ ఓన్ మదర్ అండ్ నా ఇప్పుడు చాలా ధైర్యంగా వాణి పెంచుతారు చాలా ధైర్యంగా వాణ్ణి పెంచుతారు చాలా ధైర్యంగా వెరీ వండర్ఫుల్ ఆ తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ మేబీ సెవెన్ ఆర్ టెన్ ఇయర్స్ ఓల్డ్ పాలు విడిచిన తర్వాత దెన్ మోజస్ వాస్ బ్రోడ్ టు ఫరోస్ హౌస్ నో టిల్ నా లెటెస్ సి వాట్ ఆఫ్ ద థింగ్స్ డెన్ నెంబర్ వన్ దే డిసైడెడ్ నాట్ టు కిల్ వాళ్ళు చంపకూడదు అనుకున్నారు నెంబర్ టూ దే మేడ బాస్కెట్ కట్టుదిట్టమైనటువంటి ఒక బాస్కెట్ని తయారు చేశారు దె లెఫ్ట్ ఇమ్ ఇన్ ద వాటర్ వాళ్ళని నీట్లో వదిలిపెట్టారు నెంబర్ ఫోర్ దే ట్రైన్డ్ మిరియం వాళ్ళు మిరియంని ట్రైన్ చేసి అక్కడ పెట్టారు నెంబర్ ఫైవ్ దే వెయిటెడ్ ఫర్ సంబడి ఫ్రమ్ ది రాయల్ ఫ్యామిలీ టు కమ్ అండ్ టేక్ అటెన్షన్ రాయల్ ఫ్యామిలీ నుంచి ఎవరిన వచ్చి అటెండ్ అవ్వాలని ఆలోచించారు దీస్ ఆర్ ద థింగ్స్ ద మదర్ డేట్ అండ్ ద ఫాదర్ డేట్ అండ్ ద ఫ్యామిలీ డేట్ అండ్ నౌ లెట్ లెటర్సీ వాట్ గాడ్ హెస్ డన్ దేవుడు ఏం చేశాడు చూద్దాం నెంబర్ వన్ నైలు నదిలో చాలా రకాలైనటువంటి ముసళ్ళు ఉంటాయి దెర్ విల్ బి సో మెనీ క్రాకడైల్స్ బట్ గాడ్ సా దట్ నన్ ఆఫ్ ద క్రోకడైల్ అటాక్ ద బేబీ దట్స్ గాడ్స్ ప్రొటెక్షన్ అది దేవుని యొక్క ఆపుదల ఏ ముసలి కూడా వచ్చి వాడిని తినకుండా చేసింది నెంబర్ టూ ఇఫ్ ద బాస్కెట్ హ్యాస్ గాన్ ఇన్ టు లిటిల్ వాటర్ ఒకవేళ వాటర్లో కనుక వెళ్ళినట్లయితే చాలా హై వేవ్స్ ఉండే అండ్ ఇట్ మైట్ హ్యావ్ డ్రివన్ బై ద స్ట్రీమ్ ఒకవేళ కనుక ఆ బుట్ట కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఎందుకంటే ఎడ్జ్లో ఉంటాయి ఈ యొక్క చెట్లు నాచులు కొంచెం ముందుకెళ్తే కనుక ఒరవడు ఉంటుంది ఆ ఒరవడలో కొట్టుకొని వెళ్ళిపోయిండది అలా వెళ్లకుండా చేశాడు దట్స్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ గాడ్ ప్రొటెక్టెడ్ ద బాస్కెట్ నాట్ టు గెట్ సంక్ basket devudu let me tell you one thing noah made the ark noah pedda padava but do you know who protected the ark it is god if you actually look into um, exodus chapter 7 what we see is this god invited noah into the ark ra noah ark ra. ani ark lok god invited noah into the ark and closed the door దేవుడు తలపేసేశాడు గాడ్ వాజ్ ఇన్ ద ఆర్క్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్ మై ఫ్రెండ్స్ వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ దిస్ బేబీ ఈ యొక్క బాబుని పెంచడం విషయంలో దాచిపెట్టడం విషయంలో గాడ్ వాజ్ విల్లింగ్ టు ఇన్వాల్వ్ బికాస్ ద పేరెంట్స్ ఇన్వైటెడ్ గాడ్ టు ఇన్వాల్వ్ తల్లిదండ్రులు ఇన్వైట్ చేశాడు ఇన్వాల్వ్ చేశారు దేవుడిని డూ యూ నో హౌ యూ క్యాన్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ రైజింగ్ అప్ మోసెస్ యా మోజస్ మీ మోసేని పెంచడానికి ఏ విధంగా ఇన్వాల్వ్ చేయగలరో తెలుసా యాజ్ పేరెంట్స్ యూ నీడ్ టు లే యు హ్యాండ్స్ ఆన్ మోజస్ అండ్ ప్రే డే ఆ మోజస్ మీద మీరు చేతుల నుంచి ప్రార్థన చేయాలి డే బోత్ ఆఫ్ యూ బోత్ ఆఫ్ యూ టుగెదర్ విత్ యూనిసన్ యూ నీడ్ టు ప్రే అండ్ దాట్స్ హౌ యూ క్యాన్ బ్రింగ్ ఇన్ గాడ్ టు వర్క్ ఇన్ అండ్ త్రూ మోజస్ That's essential. So, involved The whole family was involved. So, God protected from crocodiles. God protected from the stream, and God probably sent an angel to hurt Moses. And Moses started crying. That actually drew the attention of Pharaoh's daughter. It is all God's work. Adi pani. అండ్ గాడ్ క్రియేటెడ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫేవర్ ఇన్ ద హార్ట్ అండ్ మైండ్ ఆ ఫారోస్ డాటర్ ఆ ఫరో కుమార్తెలో ఆ బాబుని తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఒక కోరిక పుట్టేటట్లు చేశాడు అండ్ వెన్ ద బేబీ వాస్ బ్రాట్ ఆ బేబీని తన దగ్గర తీసుకొచ్చినప్పుడు ద మూమెంట్ షీ సా లెట్ మీ టెలియూ వన్ థింగ్ మోజెస్ని మమ్మీ డాడీ చూసినప్పుడు వీడు దివ్య సుందరుడు ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని ఎలా చెప్పగలిగారు ఫారోస్ డాటర్ probably looked at that baby boy <coughs> and said he belongs to one of the Hebrew women and I want to have him. I want to have him. Immediately. I want to have him. My friends, when you take risk, no risk, when you do your part, God will do his part. I can, I can give you so many references. For example, Esther. Esther is very beautiful and uh, her name is actually Hadassah. And షీ వాజ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్వీన్ ఆమె రాణిగా ఉండడానికి అప్లై చేసింది షీ డిడ్ హర్ పార్ట్ అండ్ గాడ్ క్రియేటెడ్ ఫేవర్ ఇన్ ద మైండ్ హార్ట్ అండ్ ఐసైట్ ఆఫ్ ద కింగ్ రాజుగారి యొక్క కనుదృష్టిలో ఇష్టం కలిగేటట్లు చేసి ఎస్టైర్ని రాణి చేసుకున్నాడు దట్ ఈస్ గాడ్స్ పార్ట్ సో దెర్ ఈస్ ఆర్ పార్ట్ అండ్ దెర్ ఈస్ గాడ్స్ పార్ట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ ఆర్ పార్ట్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ హిస్ పార్ట్ what a beautiful thing it is. are you doing your part? ni nu ni now that is what this uh, uh, amram and ekobad did. and god, finally, now here miriam goes. and god helped miriam not to make a mistake. and god involved pharaoh's daughter to hand over baby to the mother. and that's how moses was raised.

God encountered him in the burning bush and all these occasions, the way he spoke, he spoke as if he knew all the theology. ki Devudu, Podalo, Daiva Mantha, When did he get that? Now this is a very important thing. Before he reached seven or ten years, mom and dad they told in story form all that theology they know. వాళ్ళకున్నటువంటి దైవ జ్ఞానం అంతా కూడా స్టోరీ రూపంలో మోషేక్ చెప్పేశారు మోషేక్ చెప్పేశారు అరల్స్ హౌ కుడ్ మోజెస్ నో దేవుణ్ణి చూస్తే నేను చచ్చిపోతానని హౌ కుడ్ మోజెస్ నో దాట్ హౌ కుడ్ మోజెస్ నో దాట్ మై ఫ్రెండ్స్ హ్యావ్ యూ అండర్స్టూడ్ హీ కెనాట్ నో ఇట్ ఫ్రమ్ ఫెరో హౌస్ హీ కెనాట్ నో ఇట్ ఇన్ మిఢ్యాన్ బికాస్ ఇన్ బోత్ ఫారోస్ హౌస్ ఇన్ మిడ్ నథింగ్ అబౌట్ బట్ యావై టోల్డ్ ఫరో ఇంట్లో కానీ మిద్యాన్లో కానీ Jehovah, they say, Chapro. Chapro. How could Moses know that? Everything was taught to him when he was a child. Are we able to give time to our children like that? And that's how Moses became a powerful leader. My friends, I want to tell you this. If you are young parents, or if you would be parents, this is a wonderful lesson you need to learn. As grown up parents, if you have missed this, యంగ్ యనస్థులటువంటి తల్లిదండ్రులకి కాబోయే తల్లిదండ్రులకి ఇది అద్భుతమైన పాఠం యు లెర్న్ ఫ్రమ్ దిస్ దీని నుంచి నేర్చుకోండి పెద్దవాళ్ళు మీరు ఈ విషయంలో మిస్ అయ్యారా మీ పిల్లల విషయంలో వై డోంట్ యూ కన్ఫెస్ ఇట్ టు గాడ్ దేవుడి దగ్గర ఎందుకు క్షమాపణ అడగకూడదు ప్రభా మమ్మల్ని క్షమించు మా పిల్లలు అయిపోవడానికి కారణం మేమే వీ డోంట్ టు బ్లేమ్ ఎనిబడి మేమెవరిని కూడా తప్పు పట్టం ప్రభా తప్పు మాది క్షమించు ప్రభా ఫర్గివాస్ లో

ఫాదర్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం యూ అగ్మెంట్ గివెన్ టు లర్న్ ఎ వండర్ఫుల్ లెసన్ ఆన్ రైజింగ్ అప్ చిల్డ్రన్ పిల్లల్ని పెంచడం అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి యొక్క పాట నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దో ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ లార్డ్ హెల్ప్ అస్ టు లర్న్ దిస్ లెసన్ ఇది నా గొప్ప పండగ దినం లాంటిది కానీ ఈ సమయంలో కూడా మేము పాఠం నేర్చుకోగలటకు సహాయం చేయమని అడిచినాం ఐ ప్రే ఫర్ మోజెస్ ఐ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ ఓ లాడ్ ఐ ఓన్లీ ప్రే దట్ యూ గివ్ ద పేరెంట్స్ ద నీడెడ్ విజ్డమ్ టు రేజ్ అప్ రేజ్ దర్ చిల్డ్రన్ స్పెషల్లీ మోజెస్ రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాయి ఏసే సేనాంలో ప్రార్థన చేయించినాం తండ్రి ఆమె Thank you so much, Anna. Praise God for a wonderful message because not just for Sidi Aftar and Samana, but for everyone, this is like a, a reminder and a good lesson as well uh, to learn and take it away home and meditate upon it, learn know about, more about Moses, and uh, I think to, not just uh, for parents, I think also for uh, Sunday school teachers.